టిత పట్ట మీడియా మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం దిగుమతి చేసుకోవటం ఇంకో రెడ్డి గారిని తెలంగాణ నుంచి ఈ ముగ్గురు దప్పితే ఎవడన్నా విమానంలో ఎక్కాడా నువ్వు ఏ రకంగా అధికార బృందంతో కలిసి పైన అని రాస్తాయా అందుకే నేను దీన్ని ఒక పకోడీ పేపర్ అనేది ఇదొక పనికి మాలిన పేపర్ అనేది అందుకే రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఇంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తుంది కాబట్టి ఈ దిక్కుమాలిన పేపర్ను ఒక పకోడీ పేపర్ దీన్ని ఎవడో నమ్మద్దు ఇది పకోడీ పట్లాలు చుట్టుకోవడానికి చెప్తే దేనికి పనికిరాదు అనేది అందుకే కారణాలు లేకుండా ఎవడు మాట్లాడడు మీరు ఇంక ఇతర మీడియాల గురించి మాట్లాడతారు సరే ఇదంతా జరిగితే నిన్న ఇద్దరు మంత్రులు తెర మీదకు వచ్చేశారు ఒకళ్ళు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంకొకళ్ళు అమర్నాథ్ రెడ్డి గారు వచ్చేసి చెప్తారు ఎంత దుర్మార్గం ఇది ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పర్యటనను కూడా తప్పు పెడతారా మీరు ఇంత దిగజారిపోతారా ఆయన గారు డావోస్కి బయలుదేరితే మార్గమధ్యంలో ఇస్తాన్బుల్లో చాలా లేట్ అయిపోయింది రీఫ్యూలింగ్కి చాలా గంటల గంటలు పట్టింది ఆ తర్వాత ఏమో జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో దిగటానికి పర్మిషన్ దొరకలేదు జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో పది గంటల తర్వాత ల్యాండింగ్లు విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశం లేదు అందుకని జ్యూరిక్ ఎయిర్పోర్ట్ పర్మిషన్ దొరకకపోవటం వల్ల ల్యాండింగ్ పది పదింటి తర్వాత కుదరదు కాబట్టి ఇవాళ అత్యవసర పరిస్థితిలో లండన్ వెళ్ళారు మా ముఖ్యమంత్రి గారు దానిని మీరు అర్థం చేసుకోకుండా ఏ రకంగా మీరు బురద చల్లుతారని పాపం చాలా అసలు చాలా అమాయకంగా మాట్లాడారు ఈ ఇద్దరు మంత్రులను అడుగుతా ఉన్న వాళ్ళ ఆధారాలతో సహా నేను అడుగుతా ఉన్నా ఏమంటా ఉన్నారండి ఇస్తాన్బుల్ విమానాశ్రయంలో తీవ్ర జాప్యం జరిగిపోయిందా ఇందాక నేను చెప్పే టైము మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్తాన్బుల్లో దిగి నాలుగున్నర టేక్ టేకాఫ్ అయిపోయాడు మీ ముఖ్యమంత్రి ఏ విమానం అయినా ఒక చోట ఆగి రీఫ్యూలింగ్ చేసుకుని మళ్ళీ టేకాఫ్ అవ్వాలంటే మినిమం రెండు గంటలు పడుతుంది అది భారత రాష్ట్రపతి విమానం అయినా భారత ప్రధానమంత్రి విమానం అయినా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా మధ్యలో రీఫ్యూలింగ్ కోసం ఆగితే రెండు గంటల టైం అనేది కామన్ గా పడుతుంది మరి అంతే కదా పట్టింది మీ ముఖ్యమంత్రికి కూడా దీనిలో దీనిలో తీవ్ర జాప్యం అలా మీరు అని ఎలా మాట్లాడతారు ఇస్తాన్బుల్లో ఇస్తాన్బుల్ విమానాశ్రయంలో ఏమీ జాప్యం జరగలేదు పాయింట్ నంబర్ వన్ రెండోది ఇది జూరిక్ విమానాశ్రయం యొక్క విమానాలకు సంబంధించినటువంటి డేటా ఏ రోజు ఏ ప్రత్యేక విమానాలు ఆ జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో దిగబోతున్నాయి అనేది వాళ్ళు డేటా ముందుగానే పెడతారు పద్దెనిమిదో తేదీన జ్యూరెక్ విమానాశ్రయానికి చెందినటువంటి వెబ్సైట్ డేటా మనం చూసినట్లయితే మే పద్దెనిమిదినే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటో తెలుసా అండి వీటిపిఆర్ఎం అనే ఎయిర్క్రాఫ్ట్ అంటే నిన్న మన ముఖ్యమంత్రి బుక్ చేసుకున్నటువంటి ఈ వివా విలాసవంతమైనటువంటి విమానం యొక్క కోడ్ నెంబర్ వీటీపీఆర్ఎం ఈ వన్ నైన్టీ ఎయిర్క్రాఫ్టు లటన్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్లో ఉన్నటువంటి లటన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి జ్యూరిక్ చేరుకుంటుంది ఇరవయో తేదీ అని చెప్పి ఇరవయో తేదీ సాయంత్రం ఆరు గంటలకి లటన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి జ్యూరిక్ చేరుకుంటుందని చెప్పి చాలా క్లియర్గా రాసిందండి జ్యూరిక్ విమానాశ్రయ వెబ్సైటులో మన డేటా చూసినట్లయితే అంటే ముందుగానే మీరు నిర్ణయించుకున్నటువంటి రూట్ ఏంటి విజయవాడ టు లండన్ లండన్ నుంచి జ్యూరిక్ అంతేగాని విజయవాడ టు జ్యూరిక్ కాదండి ఎందుకంటే ఇదేం ఎర్రబస్ కాదు ఒక విమానం ఒక ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ అవ్వాలంటే ముందుగానే దాని రూట్ ఫైనలైజ్ అవ్వాలి దాని డెస్టినేషన్ ఫైనలైజ్ అవ్వాలి దానికి కావాల్సినటువంటి అనుమతులు తీసుకోవాలి అప్పుడే ఇక్కడ విమానం టేక్ ఆఫ్ అవుతుంది ఊరికి నేనే టేక్ ఆఫ్ అవగానే ఆ ఊహో నేను లండన్ వెళ్ళను జూరిక్ వెళ్తా నేను ఝూరిక్కి వెళ్ళను దుబాయ్ వెళ్తా ఇది కుదరదు స్వామి ఇద్దరు మంత్రులు క్యాబినెట్ మంత్రులు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు ప్రజలు ఉన్న గొర్రెలు అనుకుంటున్నారా మీరు ఏది చెప్తే అది నమ్మటానికి ఆ మేము జూరిక్ జూరిక్ వెళ్ళాలనుకున్నాం దారిలో కుదరక లండన్ వెళ్ళిపోయాం ఇవన్నీ కుదరవు సార్ ముందుగానే రూట్ ఫైనలైజ్ అవుతుంది మీరు కూడా ముందుగానే రూట్ అలాగే బుక్ చేసుకున్నారు జ్యూరిక్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే శనివారం సాయంత్రం ఆరు గంటలకి దిగుతాం మేము లటన్ లండన్లో ఉన్నటువంటి లటన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మేము జ్యూరిక్లో దిగుతామని ముందుగానే మీరు జ్యూరిక్ విమానాశ్రయానికి ఇచ్చినటువంటి సమాచారం దీన్ని కాదనగలరా మీరు వేసుకెళ్ళినటువంటి విమానం కోడ్ నెంబర్ వీటీపీఆర్ఎం అవునా కాదా సమాధానం చెప్పండి కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ముందుగానే లండన్ వెళ్లాలని నిర్ణయించుకునే బయలుదేరారు లండన్ వెళ్ళారు ఆ రకంగానే జ్యూరిక్ విమానాశ్రయం సమాచారం ఇచ్చారు రెండోది పది గంటల తర్వాత ల్యాండింగ్లు కుదరవా జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో ఇది జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ప్రతి ఎయిర్పోర్టు మీరు అరైవల్స్ డిపార్చర్స్ చూసుకోవచ్చు ఎవరైనా ఆన్లైన్ వెళ్ళి జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం రాత్రి లాస్ట్ దిగింది విమానం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకండి లెవెన్ ట్వంటీ సెవెన్ పిఎంకు కూడా విమానం దిగింది అది హెల్వెటిక్ ఎయిర్వేస్ హెల్వెటిక్ ఎయిర్వేస్కి చెందినటువంటి విమానం హెల్సింకి నుంచి బయలుదేరి జ్యూరిక్ విమానాశ్రయంలో రాత్రి పదకొండు ఇరవై ఏడు నిమిషాలు దిగింది సార్ పది గంటల తర్వాత ల్యాండింగ్లు కుదరని మీరు ఎలా అంటారు పదింటి తర్వాత దాదాపు పదిహేను ఇరవై విమానాలు దిగాయి దిగాయి జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో రాత్రి పదింటి తర్వాత పదిహేను ఇరవై విమానాలు అక్కడ ల్యాండ్ అవటం జరిగింది పదకొండు ఇరవై ఏడు నిమిషాలకు కూడా హెల్సింగ్కి నుంచి హెల్వెటిక్ ఎయిర్వేస్కి చెందిన విమానం కూడా ల్యాండ్ అయింది సార్ కాబట్టి ఈ కాకమ్మ కబుర్లో ఈ పిట్ట కథలు చెప్పాకండి మీరు చేసేటటువంటి తప్పుడు పనిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ పిట్ట కథలు చెప్పొద్దని కూడా ఇద్దరు మంత్రులు చెప్తున్నాం రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నాం పదింటి తర్వాత కూడా ల్యాండింగ్స్ జరిగాయి ఇక మూడవది అసలు ఎందుకు వెళ్ళాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసలు లండన్ ఎందుకు వెళ్ళాడు అన్నదానికి ఒక రెండు పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను ఒకటి మీరందరూ అందరూ కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి ఇరవై తేదీన లండన్ వెళ్ళాడు జగన్ రెడ్డి ఆ రోజునంటే సాధారణ ఎన్నికలకి కరెక్ట్గా రెండు నెలల ముందు లండన్ వెళ్ళాడు ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము కూడా గట్టిగా అడిగాం కేవలం ఎన్నికలకి డబ్బులు సర్దుబాటు చేసుకోవడం కోసం మాత్రమే లండన్ వెళుతున్నాడు హుటాహుటిన దానికోసమే లండన్ వెళ్ళాడని చెప్పి ఆ రోజున మేము మాట్లాడటం జరిగింది మళ్ళీ తిరిగి ఈ రోజున ముందస్తు ఎన్నికల ప్రచారం తీవ్రంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ డబ్బులు సర్దుబాటు చేసుకోవడం కోసం లండన్ వెళ్ళాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు ముందు ఏ రకంగా అయితే లండన్ వెళ్ళి అక్కడ తన సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు మనీ లాండరింగ్ ద్వారా పోగేసినటువంటి డబ్బు అంతా ఏదైతే దాచుకున్నాడో లండన్లో ఉన్నటువంటి వివిధ కంపెనీలు కానీ వివిధ వ్యక్తుల దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు సర్దుబాటు కోసం వెళ్ళాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా మళ్ళీ ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ అది అదే పని మీద వెళ్ళాడు అని మేము చెప్తున్నాం రెండో కారణం రసలాల్ ఖైమా ఏదైతే ఆర్ఏకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెందినటువంటి రసలాల్ ఖైమా ప్రతినిధులు మరి శుక్రవారంలో శుక్రవారం రోజున లండన్లో ఉన్నారు ఎందుకంటే